తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష హోదాలో జక్కంబూడి రాజా ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం కార్పొరేషన్లోని అన్ని డివిజన్ల ఇన్ఛార్జీలు నాయకులు కార్యకర్తలు తొలి సర్వసభ్య సమావేశం స్థానిక చెరుకూరి ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు స్థానిక పరిస్థితుల వలన సరైన గౌరవం లభించడం లేదని, ఎక్కడైనా పార్టీ అధ్యక్షులు ఎంపీ కలిసి పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు స్థానిక పరిస్థితుల వలన సరైన గౌరవం లభించలేదని, ఎక్కడైనా పార్టీ అధ్యక్షులు ఎంపీ కలిసికట్టుగా క్షేత్రస్థాయిలో క్యాడర్ను బలోపేతం చేయాలని రుడా చైర్పర్సన్ మేడపాటి శర్మిలారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రౌదు సూర్య ప్రకాశ్రావు, డాక్టర్ అనసూరి పద్మలత తదితరులు ఆకాంక్షించారు. ఇద్దరు కూడా వయసులో చాలా చిన్నవాళ్ళు. అటువంటి ఇద్దరు కలయికలో తప్పనిసరిగా ప్రతి కార్యకర్తకు కూడా న్యాయం జరిగి తీరుతుందని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. కార్యకర్త అనే వ్యక్తి ఈ బొమ్మల తరఫు ఎక్కడ ఏ పని అయినా సరే ఇద్దరు కూడా చేయగల సమర్థత, ఇంకా వయసు బాగా సహకరిస్తుంది. తప్పనిసరిగా మీ రాబోయేటువంటి రోజుల్లోనే మీ ఇద్దరు నిర్ణయాల వల్లనే పార్టీ బాగా బలపడి మళ్ళా రాజమండ్రిలో ప్రతిసారి ఎలక్షన్ ముందు మీకు తెలుసు గవర్నమెంట్ ఆఫీసర్స్ ఆరు నెలల ముందే ఇవ్వలేదు. ఎంత పెద్ద కౌంటింగ్ మెజారిటీతో సీఎం అయినా సరే మనందరం ఎంతో కాలం చూస్తున్నాం. ప్రస్తుతం ఉన్న వాలంటీర్ వ్యవస్థ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కానీ సీఎం గారికి ఎమ్మెల్యేకి ఎంపీ తర్వాత అదే అమౌంట్ కలెక్ట్ చేస్తుంటే దాని ప్రతిపక్షాలు కూడా తీసుకుండా వీళ్ళు ఇష్టపడట్లేదు. కానీ 50 రూపాయలు ఈ రోజు ఎవరికి ఎక్కువ కాదు. మన ఇంట్లో చాలా చిన్న చిన్న విలువ కావడం కింద మొబైల్ ఉంటుంది, స్మార్ట్ ఫోన్ మీద 50 రూపాయలు పెట్టడం కష్టం కాదు. ప్రతిపక్షం చేసి గొడవ కాదు. దాన్ని మనం అసలు చెత్తను ఇంట్లో ఉంచుకుంటే వచ్చే అనారోగ్య పరిస్థితులు ఏంటి? మనమే చెత్తను బయట తీసుకెళ్తే ఒక దుర్గంధం మొత్తం రోజు చెత్త తీసుకోవడం రాకపోతే దుర్గంధం మనం భరించకపోతామే. అది బయటకు తీసుకెళ్ళడం వాళ్ళు 50 రూపాయలు రోజుకి రూపాయలు కదా ఇచ్చి నథింగ్ కావాలని చెప్పి మెసేజ్ బలంగా అంతేగాని గడపడం నిలదీసేస్తాం.
ఇక్కడ చాలా మంది వనంలో ఉన్నారు కార్యకర్తలు. అప్పుడు వాళ్ళు ఉన్న ఆర్థిక పరిస్థితి ఏంటి? ఇప్పుడు 2022లో వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి? అదే పరిస్థితిలో ఉన్నారు. ఒక్కసారి ప్రభుత్వం లాగా కాకుండా కాంపౌండ్ విద్యా సంస్థల్లో చదువుకున్న వేసులుబాటు కల్పిస్తూ ఫీజు రిమాండ్ అందజేస్తున్నామని ఆయన అన్నారు. అవకాశాలు అనంతరం విద్యార్థులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.